Hi friends, this video lo manam 15th table ela vastundi by using 5th table. 5th table ni use cheskuni 15th table ela vastundo chuddam. First manam em cheddam ante ee ones values unnai kada. Ee ones values anni manam ee 15th table lo ones values kinda veskundam. Meeku detail ga ardham avadam kosam nenu ila line gestunnanu. Chudandi. ఇప్పుడు ఈ వన్స్ వాల్యూస్ అన్ని ఇదిగోండి ఈ వన్స్ వాల్యూస్ మొత్తం ఇక్కడ కాపీ చేసుకుందాం. బ్లైండ్ గా కాపీ చేసుకున్నా పర్లేదు మనకి. జస్ట్ చూడండి ఎలా చేస్తున్నానో. ఇప్పుడు వన్స్ వాల్యూ ఏముందండి, ఫిఫ్త్ టేబుల్ లో 5 ఉంది కాబట్టి వన్స్ వాల్యూ ఇక్కడ 5 వేసుకున్నాను. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, మళ్ళీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0, నెక్స్ట్ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0, 5 ఉంది కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5, ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. నేను ఇక్కడ టెన్స్ హండ్రెడ్ వాల్యూస్కి ప్లేస్ అనేది వదులుకున్నాను, అది మీరు కూడా వదులుకోండి. జస్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ మనకి టెన్స్ హండ్రెడ్ వాల్యూస్ 15th టేబుల్లో కావాలంటే ఈ 5 టేబుల్నే యూజ్ చేసుకుని చేయాలి. అది కూడా చెప్తాను. మనకి ఇక్కడ 5th టేబుల్లో ఇది ఈ వాల్యూ ఉంది కానీ 5 వన్స్ ఆర్ ఇక్కడ టెన్స్ వాల్యూస్ ఉన్నాయి కదా 5th టేబుల్లో, అవి ప్లస్ ఇవి యాడ్ చేయాలి. ఈ వాల్యూస్ ఆ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది కదా, 0ని ఇక్కడ 1 ఉంది కదా, ఈ వాల్యూస్ రెండు యాడ్ చేయాలి. 0 ప్లస్ 1 ఏమవుద్దండి, 1 కదా, ఇక్కడ 1 వేసుకున్నాను. ఇక్కడ 2 ప్లస్ 1 ఇక్కడ ఏమవుద్దండి, 2 ప్లస్ 1 3 కదా. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ 3 ప్లస్ 1, ఇక్కడ ప్లస్ పెట్టేసుకోండి, ముందు ఇక్కడ ప్లస్ పెట్టేసుకోండి, ప్లస్ పెట్టేసుకుంటున్నాను, మొత్తం ప్లస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకితో ఈ వాల్యూ కావాలి కాబట్టి మనకి ఆల్రెడీ వన్స్ వాల్యూస్ అనేవి అయిపోయినాయి, దాంట్లో ఖాతాలో లేవు, మనకి బాకీ అయిపోయింది. దెన్ ఇక్కడ ఓన్లీ టెన్స్ వాల్యూసే ఉన్నాయి. 5 ఆల్రెడీ ఇచ్చేసాం ఇక్కడికి, ఇక్కడ కూడా 0 ఆల్రెడీ ఇక్కడికి ఇచ్చేసాం. మనకి మిగిలి ఉన్నాయి ఏంటంటే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 3, అవే మిగిలి ఉన్నాయి. సో మనకి ఈ వాల్యూని ఈ వాల్యూని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, 3 ప్లస్ 1 4, ఇక్కడ 4 ప్లస్ 2 ఏమవుద్ది, 6, 5 ప్లస్ 2 7, ఓకే, 6 ప్లస్ 3 9, ఇక్కడ 7 ప్లస్ 3 10, ఇక్కడ 8 ప్లస్ 4 12, ఇక్కడ 9 ప్లస్ 4 13, ఇక్కడ 10 ప్లస్ 5 15. అంతే అండి, చాలా ఈజీగా మీరు 5th టేబుల్ నుంచి 15th టేబుల్ వస్తుంది బై యూజింగ్ దిస్ ట్రిక్. ఇలాంటి వీడియోస్ నేను చాలా ట్రిక్స్ అనేవి చేశాను. మీకు ప్లేలిస్ట్ కనబడుతుంది నా యూట్యూబ్ ఛానల్లో, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్లో మీకు అన్నీ ఉన్నాయి, టేబుల్ ట్రిక్స్ కానీ చాలా ఉన్నాయి. ఈ వీడియో మీద మీకు ఉన్న అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో డౌట్ ఉంది అని పెట్టండి, నేను ఆ డౌట్ ఏంటో క్లారిఫై చేస్తాను, మీకు డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియని వాళ్ళకి తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేసి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.